నమస్తే, వెల్కమ్ టు లాయర్ రవీంద్ర ఛానల్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు వరకు ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్లు తెలియజేస్తున్నారు, మీ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మీ అందరి ప్రోత్సాహం వల్లే ఈరోజు ఇంతవరకు నేను నిలబడి మీ అందరికీ నా తెలిసిన విషయాలు చెప్పేసుకున్నాను. మరి ఈరోజు ఈ టాపిక్ల విషయాలన్నీ బేసిక్ నాలెడ్జ్ మాత్రమేనని, ప్రాథమిక అవగాహన మాత్రమే మీకు తెలియజేస్తూ, పల్లెటూరులో పొలాలు గురించి, రెవెన్యూ రికార్డుల గురించి ఏమనుకుంటారు అనే విషయాలు మీకు తెలియజేశాను. రైతులకి సామాన్యులకి చాలామందికి తెలియదు. నాకు ప్రాక్టీస్ రాకుండా వరకు తెలియదు. ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను. నాకు తెలిసిన విషయాలు మీ ముందు చెబుతాను. మరి మన గ్రామాల్లో అందరికీ, ఒకప్పుడు అందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వండి, కలెక్టర్ అవ్వండి, జడ్జీలు అవ్వండి, లాయర్స్ అవ్వండి, డాక్టర్స్ అవ్వండి, అయితే ఈ భూములు రకాలు, రెవెన్యూ రికార్డులో ఏమైనా పిలుస్తారనే విషయాలు మనం మాట్లాడుకుంటే, ఈరోజు గ్రామకంటకము అంటాము. గ్రామకంటకం అని చెప్పుకుంటే ఏమిటి గ్రామకంటకము అనేది అంటే, గ్రామములో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామకంటము అంటాము. ఇప్పుడంటే టౌన్లో వచ్చినాయి, మెట్రోపాలిటన్ ఒకప్పుడు పల్లెటూరులే కాబట్టి అంటారు. ఏమంటే గ్రామములో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామకంటకం భూమి అంటారు. ఇది గ్రామానికి సంబంధించిన ఉమ్మడి స్థలం. దీనిలో ప్రభుత్వ సభలు సమావేశాలు నిర్వహించుకుంటారు. దీన్ని గ్రామకంటకం అంటారు. మరి తర్వాత ఏంటయ్యి అంటే అసైన్డ్ భూమి అని మనం తరతరాలు వింటా అంటాము. రైతులకు తెలియకపోవచ్చు, చాలామంది తెలియచ్చు, తెలుసుకోవాలి ఏంటి అనేది. అసైన్డ్ భూమి అంటే భూమి లేని నిరుపేదలకు సాగు చేయడానికి, ఇళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వము మంజూరు చేసే భూమిని అసైన్డ్ భూమి అంటారు. ఈ భూమి వారసత్వ సంపదగాను పెంచాల్సిందే కానీ అమ్మటానికి కానీ ఇతరులు అమ్మటానికి వీలు ఉండదు. దీన్ని ఏమంటారు, అసైన్డ్ ల్యాండ్ అంటారు. అండి తర్వాత ఏడబ్ల్యూడీ ల్యాండ్ అని వచ్చిందండి. ఏంటి ఏడబ్ల్యూడీ ల్యాండ్ అంటే, శిస్తు నిర్ధారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్ వేస్ట్ ల్యాండ్స్ని అంటారు. శిస్తు కట్టించిన ఏడబ్ల్యూ భూములను మెట్టభూములు అయితే ల్యాండ్స్ అంటారు. దీని భూములు లేని నిరుపేదలు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఏడబ్ల్యూ ల్యాండ్స్ నిరుపేద భూములకి శిస్సు లేకుండా ఇచ్చేది ఏడబ్ల్యూడీ ల్యాండ్ అంటారు. బంజరు భూమి మన సినిమాల్లో కూడా వింటూ ఉంటాం బంజరు భూమి అంటే గ్రామ మండల పరిధిలో ఉన్న ఖాళీగా నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూములు అని అంటారు. దీన్ని రెవెన్యూ కార్యాలయంలో ప్రత్యేకమైన ఒక సింబల్ ద్వారా గుర్తిస్తారు. బంజరు భూమిని అంటారు. మరి చెట్ట అంటే ఏమిటి? ఇవన్నీ రెవెన్యూ పరిభాషలో తహసీల్దారు కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో వాడుకలో ఉన్న పుస్తకాలు, వాడుకలో ఉన్న భాషల గురించి మొదలవుతుంది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి వచ్చినాయి కాబట్టి నాకు తెలిసిన పరిధిలో మీకు ఒకసారి తెలియజేస్తున్నాం. చిట్ట అంటే ఏమిటి? రోజువారీ వసూళ్లు తెలిసే రిజిస్టర్ని చిట్ట రిజిస్టర్ అంటారు. దీన్ని గ్రామ లెక్కల నెంబర్ 6గా అంటారు. అంటే గ్రామ పంచాయతీల నెంబర్ 6 పుస్తకంగా దీన్ని చిట్ట అని అంటారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన నీటి పన్ను, గ్రామ శిస్తు వగైరాలు ఆసాముల వారీగా వసూలు చేసే రిజిస్టర్ను చిట్ట రిజిస్టర్ అంటారు. ఇది గ్రామ నెంబర్ 6గా ఉపయోగపడుతుంది. మరి అగ్రహారాలు అంటారు. అగ్రహారం ఏంటండి? అగ్రహారాలు ఇచ్చారంటారు. అగ్రహారం అనేది పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఈనాముగా అందజేసిన గ్రామము లేదో అందులో కొంత భాగం అగ్రహారం అంటారు. ఈనాము అంటే బహుమతి. అది నిజాం కాలం నుంచి వచ్చింది. బ్రాహ్మణులకి కొంత భూమిని ప్రభుత్వం ఇచ్చేది, రాజులు రాణులు మహారాజు జమీందారులు ఇచ్చింది భూమిని. ఇది ప్రభుత్వ భూమి, ఇది అగ్రహారం అనేది బ్రాహ్మణులకు కేటాయింది. అడంగల్ అంటే ఏమిటి? చాలామంది రైతులు, మనం రైతు కాపోయినప్పుడు భూమి ఉంటే, వ్యవసాయ భూమి ఉంటే మరి రైతుకు సంబంధించిన భూమే కదా, మరి అడంగల్ అంటే అంటారు. దీన్నే పహణి అని తెలంగాణలో అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో అడంగలే అంటారు. గ్రామంలోని సాగు భూముల వివరాలు ఈ దస్త్రం అంటే రిజిస్టర్ అంటారు లో నమోదు చేస్తూ ఉంటారు. దీన్నే గ్రామ లెక్కల 3వ నెంబరు రిజిస్టర్గా పిలుస్తారు. ఆంధ్రాలో అడంగల్ అంటారు, తెలంగాణలో పహణి అంటారు. గ్రామ లెక్కల లిస్టులు 3గా దీన్ని ఇస్తారు. అడంగల్ అంటే భూమి వివరాలు, యజమాని వివరాలు, సాగునీటు, ఆయికట్టు, శిస్తు, సర్వే నంబరు, హక్కుదారుడు అనుమతిదారుడు అన్ని వివరాలు ఉంటాయి. జమాబందీ అంటే ఇది రెవెన్యూ పదమే. జమాబందీ మనకు ఎవరికి తెలియదు? జమాబందీ అని మీరు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, పేపర్లు వేస్తారు. జమాబందీ అంటే ప్రభుత్వానికి రావలసిన భూమి శిస్తు అనగా నీటి పన్ను, ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడము, రెవెన్యూ లెక్కల్లో తీసుకువచ్చారా లేదా అనే విషయాన్ని గ్రామ మండల రెవెన్యూ లెక్కలు విస్తృతంగా తనిఖీ చేసి నిరూపించుకుని తయారు చేస్తారు. దీన్ని జమాబందీ అంటారు. తర్వాత అజమాయిషి. ఏంటి అజమాయిషి? రెవెన్యూ భాషలో మనం చెప్పుకోవాలంటే
భూమికి సంబంధించిన గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కల ఉన్నది లేనిది తనిఖీ చేయడానికి అజ్మాయిషి అంటారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఓ రాసిన లెక్కల్లోని వివరాలను సంబంధించిన తహసీల్దార్ గారు లేకపోతే ఎంఆర్ఓ గారు ఎంఆర్ఐ గారు తనిఖీలు నిర్వహించాలి. తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్కల నందు 3వ నెంబర్ పుస్తకంలో ఈ విధంగా అజమాయిషి ఏటా అంటే ప్రతి సంవత్సరం అజమాయిషి నిర్వహించాల్సిందే. దీన్ని రెవెన్యూ కార్యాలయం చేస్తారు. దస్తావేజు అంటే రెవెన్యూ ప్రతి దస్తావేజు లేకపోయినప్పుడు మన పరిధి దస్తావేజు అంటే భూములకు సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు కౌలు చట్ట కౌలు ఇవ్వటము తీసుకోవటము లావాదేవీలు చేసే పత్రం అని బదలాయింపు చేసే పత్రాలని దస్తావేజులు అంటారు. చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దస్తావేజుల గురించి అందరూ తెలిసిందే. ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ దాని పూర్తి ఏంటంటే భూస్వరూపాన్ని తెలియజేసే ధ్రువపత్రం అంటే 32 సంవత్సరాల్లోపు ఓ సర్వే నెంబర్ భూమి కల లావాదేవీని తెలియజేసింది. ఈ 32 సంవత్సరాల్లో ఆ భూమి సంబంధించి ఏం జరిగింది ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్ అంటే ఎఫ్ఎంబి దీనిని ఎఫ్ఎంబి టిప్పన్ అని కూడా అని అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డులు ఎఫ్ఎంబి ఒక భాగం అవుతుంది అన్నమాట. గ్రామంలోని అన్ని సర్వే నెంబర్లు పట్టాలు వాటి కొలతలు ఎఫ్ఎంబిలో ఉంటాయి. ఈసీ అంటే మీకు ఎంత తెలిసింది ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికెట్ దాంట్లో అమ్మకాలు కొనుగోళ్ళు తాకట్లు ఉండయా బ్యాంక్ అన్ని విషయాలు తెలియజేస్తారు. బందోబస్తు ఏంటి అని పేపర్లో చూడటం కానీ మనకు తెలియదు. రెవెన్యూ పరిభాషలో వ్యవసాయ భూములను సర్వే నిర్వహించి వర్గీకరణ చేయటాన్ని బందోబస్తుగా పేర్కొంటారు. జీమేమో అంటే ఏమిటి? ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తిని శిస్తు చెల్లించాలి అని ఆదేశిస్తూ నోటీసు అర్హులైతే కొనసాగిస్తారు అనర్హులైతే వస్తారు. దీని జీమేమో అంటారు. ఫసలీ అంటే ఏమిటి? ఫసలీ అంటే మీరు పూర్తిగా రైతుకు సంబంధించిన వ్యవహారం. ఫసలీ అని అంటే ప్రతి సంవత్సరము ప్రతి ఏటా జూలై 1వ తారీఖు నుంచి తర్వాతి సంవత్సరము జూన్ 30 వరకు ఉన్న 12 నెలల కాలాన్ని ఒక ఫసలీ అంటారు. ఫసలీ అంటే ఋతువు అని కూడా ఈ పదము మొఘల్ చక్రవర్తి కాలంలో నుంచి వాడుకలోకి వచ్చింది. ఫసలీని ఎక్కువ ఎక్కడ చూపిస్తారు? శిస్తు రసీదులో శిస్తులు కడతా ఈ ఫసలికి ఈ సంవత్సరానికి ఈ ఫసలి అని చెబుతారు. దాన్ని ఫసలీ అంటారు. ఎకరం అంటే ఏంటి? ఎకరం అంటే భూమి పొలము. ఇది భూమి విస్తారాన్ని చెప్తే కొలతలుగా అంటారు. అంటే 4840 చదరపు గజాల స్థలము లేదా 100 సెంట్లను ఒక ఎకరం అంటారు. లేదా తెలంగాణలో 40 కుంటలు అంటారు. కుంట అంటే 121 చదరపు గజాల స్థలం. వీటిని ఎకరంగా పరిగణిస్తారు. మీ ఇవన్నీ కూడా గ్రామ రెవెన్యూ రికార్డుల్లో కానీ గ్రామ రెవెన్యూ ఆఫీసులు రెవెన్యూ కార్యాలయాలు చేసే రికార్డ్స్ అన్నమాట. అవన్నీ మెయింటైన్ చేస్తారు. దీంట్లో ఇది రకాలు ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయం నెలకొండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు చెప్పేది ఏంటంటే ప్రాథమిక అవగాహన మాత్రమేనండి. మరిన్ని విషయాలు మీ ముందు వీడియోలు తెలియజేస్తానని తెలుసుకుంటూ అలాగే వ్యవసాయదారులకు సంబంధించిన కానీ రెవెన్యూ రికార్డులు కానీ మరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే కానీ మరి పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేసే కానివ్వండి వివిధ కార్యాలయంలో చేసే రికార్డుల వాటి గురించి చెబుతాను. మరి ముఖ్యంగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేద్దామని, మీకు తెలియదు అని కాదు మీ ద్వారా 10 మందికి తెలియాలని నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఈ ప్రాథమిక అవగాహన మన చట్టాలు న్యాయాలు కోర్టులు సామాన్యంగా ఏమి జరుగుతాయి అని అవగాహన మాత్రమే. ఇది చిన్న చిన్న కోర్టులో పెద్ద కోర్టులో జరిగే విషయాలు మీకు చెప్పట్లేదు. మరి ఈ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి ప్రేక్షకులకి మనసారా మీ నమస్కారం తెలియజేసుకుంటూ మీ